దేవాలయాల న్యాయస్థానాలే వాళ్ళే మాకు తీర్పులు చెప్తారని మాకే అనుకూలంగా ఉంటారని చెప్తున్నాం అండి. మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ గవర్నమెంటు అమరావతిని గత ప్రభుత్వంలో ఎప్పుడైతే నిర్ణయించారో అందరూ కలిసి అన్ని పార్టీలు కలిసి అన్ని జిల్లాల వాళ్ళు కలిసి నిర్ణయించిన తర్వాత కూడా ఇప్పటికీ అమరావతిలో ఏ పని జరగనీయకుండా గత ప్రభుత్వంలోనే వాళ్ళు కేసులు వేసి నా ఎన్జీటీకి వెళ్ళి నానా ఇబ్బందులు పెట్టి ఇక్కడ పనులు జరగకుండా చేసి ఇప్పుడు కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ అని వీళ్ళ గవర్నమెంట్ వచ్చి 16 నెలలు అయింది. ఈ 16 నెలల నుంచి కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ అనే దాని గురించి ప్రచారం చేయడం తప్పితే కానీ ఒక్కటన్నా వాళ్ళ అధికారంలో ఉండి కూడా వాళ్ళు నిరూపించలేకపోతున్నారంటే వాళ్ళు చేసినంత అబద్ధాలని తెలుస్తూనే ఉన్నాయి. అవి ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ ప్రజలందరూ గమనించి ఇక్కడ అబద్ధాలే ప్రచారం చేసాం మనం నిజాలు లేవని తెలుసుకుంటారని చెప్పి ఈరోజు దేవాలయాలు తగలబెడతాం కానీ దేవాలయాల్లో విగ్రహాలు మాయం చేయటం కానీ నానా రకాల పనులన్నీ చేస్తున్నారు. ఇది అసలు పరిపాలనలాగైతే లేదండి. 150 మంది ఎమ్మెల్యేలు గెలిచి కూడా అసలు దేనికి పనికిరానియకుండా ఆంధ్రప్రదేశ్ నాశనం చేసి మొక్కలు చేసి రాష్ట్రాన్ని 3 రాజధానులని చెప్పి ఎంత ఇబ్బందులు పెడుతున్నారంటే ప్రజలను మా ఆరోగ్యాలు కూడా మేము లెక్క చేయకుండా మేము టెంట్లలో కూర్చొని ఉద్యమాలు చేస్తున్నాం మేము. అయినా కానీ మా రైతులు ఇంత మట్టికి 80 మంది చిల్లర ఇక్కడ మరణించారు. ఎవరిని కూడా ఒక్కరిని కూడా పట్టించుకోవట్లేదు. మరి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఫోన్లు చేసి మిగతా ప్రాంతాల్లో ఎక్కడైనా ఏదైనా జరిగినా కానీ నిమిషాల ప్రకారం ఫోన్లు చేసి అక్కడ పరామర్శలు చేయటం కానీ చేస్తున్నారు. కేంద్రంలో ఉన్న పార్టీలో వాళ్ళు కానీ రాష్ట్రంలో ఉన్న పార్టీలో వాళ్ళు కానీ ఇక్కడ మాత్రం మా రైతులను ఎవరు పట్టించుకోవట్లేదు. ఇన్సైడర్ ట్రేడింగ్ నిరూపించడం మీ చేత కాబట్టి మీరు రాజీనామా చేసి వెళ్ళిపోండి. తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరో ఉండి ముఖ్యమంత్రి వాళ్ళు పరిపాలన చేసుకుని వాళ్ళు అమరావతి నిర్మాణం చేసుకుంటారు. ఎక్కడెక్కడో భూములు కొనుక్కుంటే కూడా ఇక్కడికి వచ్చి అమరావతిలోనే భూములు కొన్నారు. సిఆర్డీఏ అక్కడ ఉయ్యూరు దాకా ఉంది, ఇక్కడ జగ్గైపేట దాకా ఉంది, ఇటు పక్కన నరసరావుపేట దాకా ఉంది సిఆర్డీఏ ప్రాంతం అనేది. సిఆర్డీఏ ప్రాంతం ఎక్కడుంటే అక్కడ భూములు కొనుక్కున్నారు. ప్రతి వాళ్ళు అమరావతిలోనే భూములు కొనుక్కున్నారు. మసిపూసి మారేడు గారు చేసి మీరు పరిపాలన చేసిన 5 సంవత్సరాలు కూడా ఇక్కడ అవినీతి జరిగిందని చెప్తూనే ఉంటారా ఏంటి? అసలు ప్రజలు ఏమన్నా పిచ్చాలు అనుకుంటున్నారా ఏంటి? మీరు ఏమన్నా మీరు చేసే పనులన్నీ గమనిస్తూనే ఉన్నారు. ప్రజలు కూడా ఇప్పటికే గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో చేసిన అప్పును మీరు ఇప్పుడు 1 సంవత్సరంలోనే చేశారని పత్రికల ద్వారా మీడియా ద్వారా మాకు తెలుస్తుంది. మరి ఎంత అప్పు తీసుకొచ్చి మీరు ప్రజలకు ఏమి డెవలప్మెంట్ చేశారు? అమరావతిలో ఒక తట్టమట్టే లేదు, పోలవరం కట్టలేదు, అన్ని ప్రాజెక్టులు ఆగిపోయే ఉన్నాయి. మరి మాట్లాడితే మేమేదో చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ చేస్తున్నాం అంటున్నారు. ఏం డెవలప్మెంట్ చేశారు? ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ చేస్తే 130,000 కోట్లు ఎందుకు అప్పు చేశారు మీరు? డెవలప్మెంట్ అంటే అభివృద్ధి ద్వారా ఆదాయం తీసుకొచ్చి సంక్షేమ పథకాలకు ప్రవేశపెట్టి వాటిని చేసి జనాలను మెప్పు పొందాలి. కానీ అప్పులు తీసుకొచ్చి పంచితే ఇప్పుడు ప్రతి కుటుంబానికి 2,50,000 రూపాయలు అప్పు ఉందంట. ఇప్పుడు మరి ఈ రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజలు ఉంటే మరి ఇంకా నేను 4 సంవత్సరాలు పరిపాలన చేసి మరి ఇంకెంత అప్పు తీసుకొచ్చి పెడతాడు? మరి కావున ప్రజలందరూ ఆలోచించి ఇలాంటి కార్యక్రమాలు చేసే గవర్నమెంట్ మనకొద్దు. ఇప్పుడు రోజా గారు ఇన్సైడింగ్ అని మాట్లాడుతుంది. ఇప్పుడు ఇన్సైడింగ్ మరి 16 నెలల నుంచి ఏమని జరిగింది? ఇక్కడ మీరు కొండందో వెలికిన కూడా బట్టలేకపోయారు. మరి ఆలోచించుకోండి, మీరు మంత్రులు 150 మంది ఉన్నారని డప్పులు కట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు ఇన్సైడింగ్ జరిగిందని చెప్పి చెప్పొద్దు. మీరు చూసారా? మీరు ఇన్సైడింగ్ మీరు చేస్తున్నారు వైజాగ్లో, అది కూడా వేయండి. మీరు వేసి ఇక్కడ మాట్లాడండి, అప్పుడు తప్పెవరిదో ఒప్పెవరిదో తెలిసిపోయింది. మా నాయకుడు ఇల్లు కట్టుకున్నాడని చెప్పావు నువ్వు, నీ నాయకుడు ఇల్లు కట్టుకుంటే దోసుకోమని చెప్పాడా? దేవాలయాలు మరి ఎన్ని తగలబెట్టటము, మరి రథాలు తగలబెట్టటము ఈ మీ ప్రభుత్వం వచ్చినాక చేస్తున్నారు. మరి శ్రీదేవి గారు మా కవుళ్ళు వేసి కూడా మీ సొమ్ము మీ బాబాయ్ సొమ్ము ఏం వేసినట్టు మాకు డప్పులు కట్టుకొని పాలాభిషేకాలు చేస్తున్నారు. మరి మా తాతలు సంపాదించిన భూములు ఇన్ని సంవత్సరాలుగా మరి మేము తాతలు ఇచ్చి కూర్చున్నాం. మేము ఇచ్చి కూర్చున్నప్పుడు మాకు లేదా సార్ మాకు ఇక్కడ ఇలువ? మా మీద పోలీసులను దండోవరం చేయటము, మీరు అభిషేకాలు చేసుకోవటం ఏంటి? మేము ఇచ్చింది ఏపీ కోసం 13 జిల్లాలు చేసుకొని మేము 5 కోట్లు ఆంధ్రులకు ఇచ్చాం కానీ మంచి కోసం ఇచ్చాం కానీ చెడు కోసం ఇవ్వాల. ఇచ్చినప్పుడు మీరు నిర్ణయించండి ఇక్కడే ఉంది ఈ పొలంలోనే మా ఇచ్చిన భూముల్లోనే మీరు చేయొచ్చు అభివృద్ధి. మీరు ఎక్కడెక్కడో తీసుకొచ్చి 100 కోట్లు 100 కోట్లు అని చెప్పి ఇదో దొంగ నాటకం ఆడి అక్కడక్కడ దోసుకోవటం కాదు సార్ మీరు. అక్కడ ఆళ్ళ భూములు ఏళ్ల భూములు అని చెప్పి ఓర్క 40 లక్షలు 50 లక్షలు పెట్టి పొలం కొంటాను, 10 లక్షలు వాళ్ళ చేతిలో పెడతాం, 50 లక్షలు మీ జేబుల్లో వేసుకోవటం. 150 మంత్రులు చేసే పనులు చేయనండి. మీరు వచ్చిన కాడి నుంచి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కొడాలనా నీకు ఒకటే మాట చెప్తున్నాం, ఇన్సైడింగ్ ఇన్సైడింగ్ అని పద్దాకులు ప్రతిపక్షాన్ని ఎక్కడం కాదు. మీరు వచ్చారు ప్రతిపక్షాన్ని నింపేశారు, మీరు వచ్చారు మీకు కావాలని వేసాం మేము అందరం ఓట్లు. వేసినప్పుడు మీరు నిర్ణయించండి ఇక్కడ మంచి రాజధాని మంచి పరిపాలన చేయండి. మీరు మళ్ళీ గెలుస్తామని చెప్తున్నారు, ఎట్ట గెలుస్తావు నువ్వు? అవినీతిగా గెలిచావేమో ఇంత ముందు కూడా, అదే బాణీలో ఉండామేమో తెలుసుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మోడీ గారిని నా చేతిలో ఉండారని అనుకుంటున్నామేమో, ఎప్పటికైనా నీకు దెబ్బతీసే రోజులు వచ్చింది. బచ్చాగారు కూడా అంతే మాట్లాడుతున్నాడు ఇన్సైడింగ్ ఇన్సైడింగ్ అని. మీరు చేసేదే ఇన్సైడింగ్, నువ్వు చేసే తప్పేంది? సారాయి కాసుకునేవాడివి నువ్వు వచ్చి ఎమ్మెల్యేగా ఎంపీగా నువ్వు చేస్తున్నావా? నీకు సిగ్గుంటే మాట మాట్లాడు అసలు నన్ను అడిగితే. జాగ్రత్తగా మాట్లాడండి ఎవరైనా సరే. ఇన్సైడింగ్ ఇక్కడ జరగల, జరిగితే వేసుకోమని మేము 16 నెలల నాడు చెప్పాము. మీరు కొండందో వెలుకల బట్టి ఛాలెంజ్ చేసింది ఆడ కూతురు,
ఇక్కడ మొంపు గ్రామం అని, ఇవాళ మొంపు గ్రామంలో పొలాలు తీసుకొని మీ ఇష్టం వచ్చినట్టు ఆట ఆడుతున్నారు. తెలుసుకొని మా మంచిగా బతకడం నేర్చుకోండి. మీరు 150 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, ఎంఎస్సీలైనా, మీరు జాగ్రత్తగా బతకండి. మీరు లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం మేము ఒప్పుకోము. అసలు మొన్న ఏమో కొడాల నాన్నగారేమో తిన్న ధరక్క ఉద్యమాలు చేస్తున్నారని అన్నారంట. మేము పండించి ఇస్తేనే ఆయన తిన్న ధరక్క ఈ డైలాగులన్నీ బయటకు వదులుతున్నాడేమో. అలాగా ఆడ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, తిన్న ధరక్క ఉద్యమాలు చేస్తున్నారని అడిగారంట. తిన్న ధరక్క ఎవరు? ఆయన మేము పండించిన పంటలోంచి తిని తిన్న ధరక్క మా మీద కామెంట్లు చేస్తున్నాడు. ఆయన ఒక బాధ్యయుతమైన పదవిలో ఉండి వాళ్ళు ఇష్టం వచ్చినాడు వాళ్ళు మాట్లాడుతుంటే రైతులు మీకు కష్టపడి సంపాదించుకున్న తాతలు తండ్రుల ఆస్తులు తీసుకెళ్లి అందరూ భవిష్యత్తు బాగుంటుంది, మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని ఆ రోజు ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు, ఆనాటి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అడిగితే ఆ రోజు అందరి భవిష్యత్తు బాగుంటుందమ్మా, మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి అని అంటే అందరిది భవిష్యత్తు బాగుంటుందని ఆ రోజు ఇచ్చారు. ఇక అలాగే రోజా గారు, ఇక రోజా గారు దాకా ఇన్సైడర్ ట్రేడింగ్ అంటున్నారు. మరి ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగితే ఇన్నాళ్ళు అవుతుంది, మీకు పదవులు వచ్చి ఇన్నాళ్ళు అవుతుంటే ఎందుకు బయట పెట్టలేబయ్యారు? మీరు చేస్తున్నారా వైజాగ్ లో ఇన్సైడర్ ట్రేడింగ్? అందుకే అది దాచుకోవడానికి ఇది బయట పెట్టి ఏదో మమ్మల్ని మభ్యపడడానికి, అమరావతి రైతుల ఉద్యమం గురించి మభ్యపడడానికి జనం మర్చిపోతారని ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ లేపి జనాన్ని మభ్యపెట్టి మాయపుచ్చే దూరంలో ఉన్నారేమో. మీరు అంత కళ్ళు మూసుకొని ప్రజలు లేరు. మేము ఇప్పటికీ 9 నెలల నుంచి ఉద్యమం చేస్తున్నాము, 9 నెలల నుంచి చూస్తూనే ఉన్నారు 5 కోట్ల ఆంధ్రులు. ప్రతి ఒక్కరూ చూస్తున్నారు మేము పెట్టే కన్నీరు, ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళని ఆలోచింపజేస్తుంది, ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి మాకు సంఘీభావం తెలిపి ఏకైక రాజధానిగా అమరావతిలా కొనసాగే ఉంటుంది అని చెప్పే రోజు తప్పకుండా త్వరలోనే ఉంది. జై అమరావతి, జై జై అమరావతి. ఇది పరిస్థితి దాదాపు 1.5 సంవత్సరం నుంచి ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ మమ్మల్ని ఇంకా మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. మాకు రాజధాని కోసం, అందరి భవిష్యత్తు కోసం మేము భూములు ఇచ్చేవే కానీ ప్రభుత్వాల కోసం కాదు. రాజధాని 5 కోట్ల ఆంధ్రుల కోసం మేము భూములు ఇచ్చే, మా పూర్వీకులు సంపాదించిన ఆస్తిని మేము రాజధాని కోసం ఇచ్చాము. కానీ ఈరోజు అనేక రకాలుగా ఇన్సైడర్ ట్రేడింగ్ అని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి రాజధాని మహిళలు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది.